తిరుపతి అలిపిరి సుబ్బారెడ్డి, ఎస్ఐ షావలి వారి సిబ్బందితో కలిసి ఆర్టీఓ సమీపంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా అతివేగంగా అజాగ్రత్తగా నడుస్తున్నటువంటి వాహనాన్ని ఆపి తనిఖీ నిర్వహించగా వాహనందు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం సుమారు 60 బాటిళ్లు వాటి విలువ 16,200 రూపాయలు విలువ చేసేటువంటి మద్యాన్ని అదుపులో తీసుకున్నారు. డ్రైవర్ రాజేంద్రన్ వయసు 33 సంవత్సరాలు ఉంటుంది, అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు. డబ్బు సంపాదించాలనే నెపంతో అక్రమ రవాణాకు పాల్పడినట్టు అతని ద్వారా తెలిసిందని సీఏ తెలిపారు. ఇండిగో కారును మరియు మద్యం బాటిల్ను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని సీఏ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం బాటిల్ను జిల్లాకు తీసుకుని వచ్చే వారిని నిఘా ఉంచి మరీ అదుపులోకి తీసుకొని కోర్టుకు పంపిస్తామని సీఏ హెచ్చరించారు. ఇక్కడ ఏ కారు తీసుకుంటారో కావాలి చెప్పండి.